దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో ఈ తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఇక దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ రాష్ట్రాల్లో వచ్చే 4 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమ మంగళవారంలో కేరళ, ఉత్తరప్రదేశ్లలో మంగళ బుధవారంలో కోస్తాంధ్ర, యానంలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వెల్లడించింది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్లలో సోమ మంగళవారంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక సిక్కింలో బుధవారం వరకు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలు నదీ జలాల వద్దకు వెళ్లరాదని సూచించింది. ఉత్తరాఖండ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని దక్షిణ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని IMD అంచనా వేసింది. ఇక పంజాబ్లోని ఉత్తరాది ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హర్యానాలోని ఉత్తరాది ప్రాంతాలు, రాజస్థాన్లోని వాయువ్య ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వివరించింది.